వెల్కమ్ టు ఎస్బీటీఎస్ ఛానల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఫీజు పేరుతో వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు తాజాగా బ్రిగ్రేడియర్ జయరత్ అనే మాజీ సైనిక ఉద్యోగి తన కారును ముప్పై నిమిషాల పాటు పార్కింగ్ చేసినందుకు గాను అతడి నుంచి రూపాయలు చేశారు దీంతో షాక్ అయిన ఆయన పార్కింగ్ సిబ్బందిని నిలదీయగా ఇక్కడ చార్జీలు అలాగే ఉంటాయని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు దీంతో ఒల్లు మండిన జైరత్ పార్కింగ్ బిల్లును ఫోటో తీసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు తన కారును పార్కింగ్ ప్రాంతంలో ముప్పై ఒక నిమిషాలు మాత్రమే నిలిపి ఉంచనని దీనికి ఐదు వందల రూపాయలు ఫీజు వసూలు చేశారని మండిపడ్డారు ప్రైవేటీకరణ తన అసలు రంగును బయట పెడుతుందని అభిప్రాయపడ్డ ఆయన మోడీ సర్కార్ చెప్పిన సబ్కా వికాస్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు ట్వీట్ ను మంత్రి ట్యాగ్ చేశారు అతడి ట్వీట్కు స్పందించిన కేటీఆర్ ఈ ఘటన నిజంగా దారుణమని వ్యాఖ్యానించారు రైల్వే సిబ్బంది చర్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు